నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొని నూతనంగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నియోజకవర్గానికి కొత్తగా 2,197 పెన్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలని, రకరకాల పార్టీలు వస్తూ ఉంటాయని, ఏవేవో చెబుతుంటారని, అవేవి నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్రలో చెప్పిన విధంగా పెన్షన్స్ 3,000 ఇస్తాము, విడతల వారీగా పెంచుకుంటూ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 250 పెంచి 2,750 ఇస్తున్నారు. రేపు జనవరి నుంచి మీకు 3,000 ఇస్తారు. దాదాపు మొత్తం మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 64,04,458 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1,765 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కొత్తగా 15,400 పెన్షన్స్ మంజూరైనాయి. దీనితో మొత్తం నెల్లూరు జిల్లాలో 3,09,825 మందికి ప్రతి నెల మనం 86,11,00,000 మనం అందజేస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో 2,197 మందికి కొత్త పెన్షన్స్ శాంక్షన్ అయినాయి. దాని ద్వారా అదనంగా మనం 60,41,750 రూపాయలు మనం ఇస్తున్నాం ప్రతి నెల. మన నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా శాంక్షన్ అయిన పెన్షన్స్ కోవూరు మండలం 471, కొడవలూరు మండలం 320, విడవలూరు మండలం 276, బుచ్చిరెడ్డిపాళెం రూరల్ 329, బుచ్చిరెడ్డిపాళెం టౌన్ 337, ఇందుకూరుపేట 464 మందికి మనం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకి ఎమ్మెల్యేలుగా మేము కూడా అటెండ్ అయ్యేవాళ్ళం. పెన్షన్స్ ఏమన్నా కొత్తగా ఇవ్వాలి అని అంటే మేము అధికారులను అడగాలి. ఎంపీడీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, అయ్యా ఈ గ్రామంలో ఎవరైనా చనిపోయినారా అని అడగాలి. అది కూడా సిగ్గుతో తలదించుకుని బాధతో అడిగేవాళ్ళం. అంటే చనిపోతే కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేద ప్రజలందరికీ అండగా ఉంటూ అవ్వ తాతలు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. తెలుగుదేశం ప్రభుత్వంలో 35,00,000 మందికి పెన్షన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 64,00,000 మందికి కొత్తగా పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, రకరకాలుగా అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ఏదేదో చెప్తారు, దయచేసి వినొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా దాదాపు ఈ 4 సంవత్సరాలలో 2,00,000 కోట్లకు పైగా పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా మీకంతా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు. మీరందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రసన్న కుమార్ రెడ్డిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మా ముగ్గురిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.